హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఉసిరికాయలతో జామ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఇప్పుడు నేను ఉసిరికాయతో జామ్ చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోజు పడిగడుపునా కొంచెం కొంచెం తింటుంటే ఒక్కొక్క స్పూన్ తింటే మంచిది ఆరోగ్యానికి. మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఉసిరికాయలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. చాలా మంచిది. చేస్తాను చూడండి, జామ్ చేస్తాను. నీళ్ళు పెడుతున్నానండి. నీళ్ళు మసిన తర్వాత ఉసిరికాయలు పెడతాను. నీళ్ళు కాగినాయండి, కొంచెం తగ్గిస్తాను. రంధ్రాల ప్లేట్ పెడుతున్నాను. 100 గ్రాముల ఉసిరికాయలు పెడుతున్నానండి. పది నిమిషాలు ఉడికించుకుందామండి. చూద్దామండి, ఉడికినాయండి. ఇదిగోండి, అంట్లా ఇచ్చుకున్నాయి చూడండి. ఇదిగో ఉడికినాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత గింజ తీసి పేస్ట్ చేస్తాను. చల్లారినాయండి, ఉలుస్తాను. పిచ్చర్ తీసేద్దాం చూడండి. ఇది ఈజీగా వస్తున్నాయో. ఆవటిని పెట్టిన ఇంత మిక్సీ చేద్దాము. మిక్సీలో తిరగకపోతే కొద్దిగా నీళ్ళు వేసుకుని తిప్పుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. పేస్ట్ అండి, ఇట్లా బాగా మెత్తగా చూడండి. ఉసిరికాయలకి 100 గ్రాముల బెల్లం తీసుకున్నాను. చక్కెర అయినా వేసుకోవచ్చు. బెల్లం అయితే ఐరన్ కదా, మంచిది కదా అని బెల్లం వేసాను. బాగా కరిగి బాగా దగ్గర ఉన్నంత వరకు కలపాలి. చూడండి ఎంత దగ్గర పడింది. చూడండి అంత దగ్గరకు వచ్చేస్తుంది. స్టవ్ బంద్ చేసుకున్నాం. బౌల్ తీసేద్దాం. ఉసిరికాయ జామ్ అండి రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్కి అప్లై చేసుకోవచ్చు, చపాతీకి తినచ్చు, లేకుంటే అట్లే తినచ్చు అండి. ఉంటుందే చాలా బాగుంటుంది. పడిగడుపున తింటే ఇంకా మంచిది. మీరు కూడా ట్రై చేయండి.